ఇప్పుడు ఎక్కడున్నావు? శ్రీగురుభ్యో నమః. హరి ఓం. తయో సంస్మరణాత్మసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం అమృతస్తేషాం అర్థనాభః ఏషాం ఇందీపదశ్యాం నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవారోహణం కరిష్యే హనుమధ్వజారోహణం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన ప్రథమాప్యర్థం కలశారాధనం కరిష్యే తదం కలశారాధనం కరిష్యే కలశేగంధ పుష్పాక్షతైర్భక్ష్య కలశస్య ముఖే విష్ణు కంఠైర్ సమాశ్రితః మూలచత్రస్థితో బ్రహ్మమక్షిగృహాం సమాశ్రితా ఆ కలశే షిధావతి పవిత్రే పరిష్కృతే ముఖైర్యజ్ఞేషు వర్తతే. ఓం ఆప్యాయస్వ సమేదితే విశ్వతః సోమ వృష్ణ్యం భవావాచస్య సంగతే శుక్రమసిజ్యోతిరసిజోసిదేవోత్మనాత్మచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్నపజామి మధువాతారతాజితే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషధీః మధురక్తముతోషసి మధుమత్పార్థివం మృదః మధుద్యోరస్నః పితా మధమానో బృహస్పతిః మధుమాగమస్సు సూర్యః మాధ్వీర్గావో భవంతః ఇది మధురాస్నపజామి. స్వాదఃపవస్వదివ్యా జన్మనే స్వాతంత్రాయ స్వవేదనాన్నే స్వాదర్మిత్రాయ వరుణాయ వాజవే బృహస్పతయే మధుమాగుసలాభ్యః శర్కరయా స్నపజామి. యా ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తారో వంచన్వగ్నుతః ఫలోదకస్నానం సమర్పజామి. ఓం దక్షిణ్యో రావణీమహే దాతుం యజ్ఞాయా దాతుం యజ్ఞపదయే దైవే స్వస్తిరస్త్రః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాత భేషజం షణ్ణోస్తుపదే శంజతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశేషాపురుషః సహస్రాక్ష సహస్రపాద్ సహోమం విశ్వతో భక్త్వా అత్యతిష్ఠత్తాం గుణం పురుషరేవేదం సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాదిరోహతి ఏతావానస్య మహిమా అదోచ్యాయాగుశ్చ పురుషః ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవుతై పురుషః ఆదోస్యేహాభవాత్మనః తదో విశ్వం వ్యక్రామతు శాసనానశనే అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుషః ప్రజాతోక్యరిషిత పశ్చాద్భూమిమతో పురః యత్పురుషేణ హవిషాః దేవాజిజ్ఞమతన్మత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్భి సప్తాస్యాసన్ పరిగజః త్రిసప్తమిదః కృతాః దేవాజిజ్ఞం తన్మతే తస్మాజ్ఞాత్ సర్వహతః కృత సామాన్ జిజ్ఞతే ఛందాగం శీఘ్రే తస్మాదేవానుషీర్యాః పాహినో మన్యోతమసా ద్యోషాః అభీహి మన్యోతమస్తవీయాంతమసా విజయ శత్రుణు అమిత్రః వృత్రః దస్యాద విశ్వాపసూన్యా పరాత్మన్నోత్యోదా స్వయంభూర్భామో అభిమాతిషాః విశ్వదర్శనిస్సాస్మాన్స్వోదృతరాజ విద్మహే వాజ పుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాద్. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆపోష్ఠామయోగస్నాన ఊర్జధాతర హైరణాయ దక్షతే యోగశ్వతపూర్ణ సస్తస్య భాజితినః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమణీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమణీయం సమర్పయామి. ఓం అభివస్త్రః సుమాన్యర్షాభిదేనో శిలికాః పూజమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాపిష్వార్థినో దేవసమా. అభివస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్థాః ఆదు ఆయుష్కమ ప్రియం ప్రియం శుభ్రం యజ్ఞోపవీతం పరమ సుతేజః. యజ్ఞోపవీతార్ధక్షతాన్ సమర్పయామి. గంధపుదానాంతామేవపక్వజేష్టియం శ్రీగంధాంధారయామి. ఆయనేదే పరాయణే దుర్వాహారోహన్ పుష్ణి హృదాశకుండలీ ఏకాన్ సముద్రస్య గృహానిమే అలంకరణార్థం హరిద్రాక్షూర్ణం సమర్పయామి. సుమంగళేర్యం వధూరిమాగం సమేత పుష్కత శోభాగ్యమస్మే చిత్రాజాస్వం విప్రేతల
स्वमंगल्यार्थे कुंकुमविलेपणं समर्पयामि ॐ तत्त्वज्ञानप्रदाय नमः ॐ सीतादेवी मद्रप्रदायकाय नमः ॐ अशोकावनिकाक्षत्रे नमः ॐ सर्वमायाविभञ्जनाय नमः ॐ सर्वबन्धविमोक्त्रे नमः ॐ रक्षोविध्वंसकारकाय नमः ॐ परविद्यापरिहराय नमः ॐ पराशौर्यविनाशकाय नमः ॐ परमन्त्रनिराकर्त्रे नमः ॐ परमन्त्रप्रभेदकाय नमः ॐ सर्वग्रहविनाशिने नमः ॐ भीमसेनासहायकृते नमः ॐ सर्वदुःखपरिहराय नमः ॐ सर्वलोकचारिणे नमः ॐ मनोजवाय नमः ॐ पारिजातध्रुवमूलस्थाय नमः ॐ सर्वमन्त्रस्वरूपदे नमः ॐ सर्वतन्त्रस्वरूपिणे नमः ॐ सर्वं बलसिद्धिकराय नमः ॐ सर्वविद्यासम्पत्प्रदायकाय नमः ॐ कपिसेनारायकाय नमः ॐ भविष्यच्छिद्रणाय नमः ॐ कुमारब्रह्मचारिणे नमः ॐ रत्नकुण्डलदीप्तिमते नमः ॐ सञ्चलद्वरसन्नतरम्बमानशिकोज्ज्वलाय नमः ॐ गन्धर्वविद्याद्वज्ञाय नमः ॐ सागरोत्तकराय नमः ॐ प्राज्ञाय नमः ॐ रामदूताय नमः ॐ प्रतापवदे नमः ॐ वानराय नमः ॐ केसरीसुताय नमः ॐ बालार्कसदृशाय नमः पुरविदभगाय नमः ॐ सुग्रीवसचिवाय नमः ॐ धीराय नमः ॐ शूराय नमः ॐ दैत्यकुलान्तकाय नमः ॐ शूरार्चिताय नमः ॐ महातेजसे नमः ॐ रामशूडामणिप्रदाय नमः ॐ कामरूपिणे नमः ॐ श्रीपिङ्गलाक्षाय नमः श्रीकृतमार्ताण्डमण्डलाय नमः ॐ उचितेन्द्रियाय नमः ॐ रामसुग्रीवसिंहात्रे नमः ॐ महारावणवर्तनाय नमः ॐ स्फटिकाभाय नमः ॐ वागधीशाय नमः ॐ नवव्याकृतपण्डिताय नमः ॐ चतुर्वाहवे नमः श्रीरामपादसेवा धुरन्धराभ्यां नमो नमः नानाविध परिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि धूपम् यच्छामि देवाय परमात्मने त्राहिवानगाद्भोराद्दिव्यज्योतिर्नमोऽस्ते साक्षात् प्रत्यक्षदीपं दर्शय अमृतवस्तोऽमृतोपस्त्रणमसि श्री सीतारामाञ्जनेय स्वामी देवताभ्यो नमो नमः प्रातःकाल नैवेद्यं समर्पयामि ॐ प्राणाय कर्पूरमङ्गलनिराजादिवन्दयामिराजानन्दं सिद्धाचमणीयं समर्पयामि नमस्कारान् समर्पयामि नमस्करोमि जय वलोकमेश्वर भगवान् की जय जय वलो सीतारामाञ्जनेय नीराजं दीपं दर्शयित्वा हिरण्यपात्रं मधोः पूर्णं दधाति पृथब्जसानीति एकधा ब्रह्मण उपहरति एकधैव यजमानाजस्ते रामाञ्जनेय स्वामी महाराज की जय वरुणो रघुवर विमल यश जो नायक फलचारी बुद्धिहीन तनु जानी गई सुनिरो पवन कुमार बल बुद्धि विद्या देह मोहि हरहु केल सविकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश देहो कपुजागर राम दूत अतुलित बल राम अंजनी पुत्र पवन सुत सुमति निवार सुमति के सरी कंचन वरन विराज सुवेशा कानन कुंडल कुंचित केश हाथ वज्र औदरा विराजे कांधे मुंडले भूषाजे शंकर सुवन केसरी नंदन प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मनवसिया सूक्ष्म रूप धर सिहस दिखावा विकट रूप धरि रंग जरावा भीम रूप धरि असुर संहारे हनुमान गोसाई कृपा करो गुरु देव के नाई यह शतवार पाठ कर कोई छूटहि बंदी महासुत होई जो यह पढ़े हनुमान चालीसा वो ये सिद्धि साकी गौरीसा तुलसीदास सराहन केरा की जय नाथ हृदय मारेरा
अवनकरय संकटहरण मंगल मूर्ति रूप राजवदन सिंहासन हृदय बसहु सुर भूप जय बोलो सीताराम की जय बोलो हनुमान भगवान की जय बोलो धाम भक्त हनुमान की जय नारायणं महात्येजं विश्वात्मानं परायणं नारायण परो ज्योतिरात्मा नारायणः परः नारायण परं ब्रह्मरूपं नारायणः परः नारायण परो ध्याता ध्यानं नारायणः परः जय बलो सीताराम जय श्रीराम श्री सीतारामांजनेय स्वामी वारी देवालयंलो हनुमध्वजारोहण जरिगिनदि ఈ హనుమధ్వజారోహణ ఎందుకు చేస్తారనేది ప్రతి ఒక్కరికి సందేహం ఉన్నది. ఈరోజు కాదు అలనాటి మహాభారత యుద్ధంలో కూడా కురుక్షేత్ర సమయంలో శ్రీకృష్ణ భగవానుడు భీముడికి ఒక సందేహం ఇచ్చినాడనమాట, సందేశం ఇచ్చినాడు. అది ఏమనగా, నీవు పోయి హనుమంతుని యొక్క వ్రతాన్ని ఆచరించు, స్వామి ప్రత్యక్షమై నీకు ఒక వరం ప్రసాదిస్తారు అని. ఎంతో కుతూహలంతో ఉన్నటువంటి ఆ భీముడు ఒక అరణ్యానికి వెళ్ళి స్వామిని తపస్సు చేయగా స్వామి ప్రసన్నమై భీముడికి అత్యంత బలంతో పాటు బుద్ధిని కూడా ప్రసాదించినారు. చాలామంది అనుకుంటారు కేవలము బాహుబలం ఉంటే సరిపోతుందని, అది పొరపాటు. బాహుబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉండాలని భీముడికి శ్రీ హనుమతు గారు ప్రసాదించినటువంటి గొప్ప వరం ఏంటంటే, నువ్వు యుద్ధం చేస్తున్న సమయంలో నీ యొక్క రథం మీద నా యొక్క ధ్వజాన్ని ఉంచు, ఆ ధ్వజం మీద నేను ఎల్లప్పుడూ ఉంటాను, నీకు బుద్ధితో పాటు బాహుబలాన్ని కూడా నేను ప్రసాదిస్తున్నాను అని వారికి ప్రసాదించడం జరిగినది. అలాగే ప్రతి ఒక్క హిందువులు కూడా తన ఇంటిన పైభాగంలో వాయవ్యంలో ఈ హనుమధ్వజాన్ని పెట్టుకోవడం వలన వాళ్ళ ఇంట్లో సర్వ సుఖాలను భవిస్తారు. కావున ఎటువంటి దుష్టారిష్టాలు కూడా వారి ఇంటిని దరిచేరవు. ప్రతి ఒక్క హిందువులకి మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా తన ఇంటిన పైనటువంటి భాగంలో వాజన్యంలో ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేయండి. శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈ రోజున మేము అందరము కలిసి ధ్వజారోహణ కార్యక్రమం చేసినాము. ఈ ధ్వజారోహణ ఎంతో అత్యంత వైభవంగా జరిగినది. ఈరోజు అలాగే మహారాజ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మేము కింద ఎంతో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు కూడా శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో జరుపుకున్నాము. జై శ్రీరామ్. సీతారామ కళ్యాణ శ్రీరామాంజనేయ స్వామి టెంపుల్ కమిటీ చైర్మన్గా మా యొక్క దేవాలయంకి ఇవాళ హనుమాన్ ధ్వజారోహణము జెండా కార్యక్రమం జరిపినాము. ఇలాంటి కార్యక్రమము ముందు ముందు చాలా చేస్తాము మా కమిటీ తరఫు నుంచి అందరి సహకారాలతోటి. మరియు రేపు రాబోయే 2 తారీఖు సీతలమ్మ కళ్యాణంని దీనికంటే బ్రహ్మాండంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. అందరి సహకార్యాలు ఉన్న బస్తీవాసులు కానీ, చుట్టుపక్కల ఉన్న డోనర్లు కానీ అందరు కలిసి మాకు సహకరిస్తే మేము ఇంతకుముందు జరిగిన చైర్మన్ల కంటే కూడా ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.